నిల్వ ఉంచిన 39 టన్నుల మాంగనీస్ ముడి కణిసాన్ని విజయనగరం జిల్లా మైన్స్ అధికారులు సీజ్ చేశారు. దువ్వాం పంచాయతీ డిఎఫ్ఎన్ దిబ్బ ఏరియా ప్రాంతాల్లో మాంగనీస్ ముడి కణిసాన్ని అక్రమార్కులు నిల్వ ఉంచారని ముందస్తు సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 4 లక్షల విలువైన 39 టన్నుల మాంగనీష్ ముడి ఖనిజాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అయితే గత కొంతకాలంగా చీపురుపల్లి, గరివిడి, మరకముడిదం మండలాల్లో అక్రమంగా మైనింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. అక్రమ మైనింగ్ నిత్య కృత్యం అవుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు పగడ్బందీ వ్యూహరచన, నిరంతర దాడులు చేసి అక్రమార్కులను కట్టడి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.